నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. ఎలక్షన్ షెడ్యూల్ వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఇటు తెలంగాణకు కూడా 13వ తారీఖున పోలింగ్ ఉండబోతుంది. 4వ తారీఖున ఫలితాలు ఉండబోతున్న విషయం మనకు తెలిసింది. అయితే ప్రస్తుతం నేను ఎక్కడున్నానంటే మియాపూర్లోని ఒక కాలనీ దగ్గర ఉన్నాను. ఈ కాలనీలో ఎక్కువగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన సెటిలర్స్ ఉంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ వస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాల జగన్ గారి పాలన ఈ విధంగా ఉంది. ఈసారి జగన్ గారికి మళ్ళీ ఛాన్స్ ఉందా లేదా, ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర ప్రజలు ఏమనుకుంటున్నారు, వాళ్ళ మనసులో ఏముంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి. నెక్స్ట్ సీఎం అయితే ఇంకా ఉద్యోగాలు వస్తాయి ఇంకా కూడా. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావాలని మనసా వచ్చ కోరుకుంటున్నాను నేను. ఈసారి కంపల్సరీ చంద్రబాబు నాయుడు వచ్చి ఆయనకు ఒక 10 సంవత్సరాల అవకాశం ఇస్తే మంచిగా ఉంటుందనేసి మేము అనుకుంటున్నామండి. అది ఉద్యోగాలు కానీ లేకపోతే వ్యవసాయం కానీ ఇంక గిట్టుబాటు కాక ఇటు హైదరాబాద్, అటు బెంగళూరు, అటు మద్రాసు వలస వెళ్ళిపోయారు. ఇప్పటికే ఒక 90 సీట్స్ హెచ్లో ఫామ్ అవుద్దని నేను అనుకుంటున్నాను. సార్, మీ పేరు? రజనీకాంత్. రజనీకాంత్, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు రాబోతున్నాయి, ఎలక్షన్ షెడ్యూల్ కూడా వచ్చేసింది. ఈ 5 సంవత్సరాల జగన్ గారి పాలన ఎలా ఉంది? చాలా బాగుందండి. మళ్ళీ జగన్ గారే రావాలని మేము మనసారా కోరుకుంటున్నాం. అంటే ఈ 5 సంవత్సరాల్లో మీకు బాగా నచ్చిన అంశాలు ఏంటి? పరిపాలన బాగుందంటున్నారు కదా. పరిపాలన బాగుందండి. నాడు నేడు పథకం చాలా బాగుంది. ఇది పేద విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే అధికారంలోకి రావాలని మనసా వచ్చ కోరుకుంటున్నాను నేను. అంటే స్కూళ్ళు బాగా చేశారని? అవును. కానీ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న కేవలం సంక్షేమం మీద దృష్టి పెట్టారు, డబ్బులు పంచుకుంటూ పోతున్నారు, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు, అసలు అభివృద్ధి లేదని చెప్పి కొంతమంది విమర్శిస్తున్నారు కదా. నా నోటీస్లో ఉంది ఏంటంటే అభివృద్ధి సంక్షేమాన్ని సమానంగా నడిపిస్తున్నాడు అండి. కాయనకు 2 వైపులా చాలా పోర్ట్స్ ఓపెన్ చేశారు. దాంతో పాటు చాలా కంపెనీలు కూడా వచ్చాయి ఈ మధ్యకాలంలో మనం చూసినట్టయితే. పరిపాలన చాలా చక్కగా ఉందండి. మళ్ళీ ఒకసారి తన అధికారంలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. ఓకే, ఈ మధ్యకాలంలో ఎప్పుడన్నా ఆంధ్రాకి వెళ్ళారా మీరు? రీసెంట్గా నేను విజయవాడ వెళ్ళానండి. విజయవాడ వెళ్ళాను, బాగానే ఉంది. అక్కడ ఆ దుర్గగుడి ఫ్లైఓవర్ కానీ అవి కానీ చాలా బాగా కంప్లీట్ చేశారండి. బాగుంది. ఇప్పుడు 3 పరిపాలన బాగుంది. ఇప్పుడు 3 పార్టీలు కలిసి వస్తున్నాయి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోదీ గారు. నేను మీటింగ్ కూడా జరిగిన విషయం మీకు తెలిసింది. ఎట్లా 3 కలిసి వస్తున్నారు కాబట్టి ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా జగన్ గారి మీద? లేదండి, అవకాశమే లేదు. ఎందుకంటే బేసిక్గా ఏంటంటే రాజకీయాలలో 1+1 ఎప్పుడు 2 కాదండి. 1+1 అప్పుడప్పుడు 0 కూడా అవుతుంది. మీరు చూసారో లేరో 2009లో కూడా మహాకూటమి ఏర్పడ్డారు, మహాకూటం విఫలమైపోయింది. ఒక్కొక్కసారి ఏంటంటే రాజకీయాలలో 1+1 అనేది 2 కాదండి, అప్పుడప్పుడు రాజకీయాలలో 1+1 0 కూడా అవుతుంది. ఓకే సార్, మీ పేరు? వెంకటరమణ అండి. నా పేరు. ఎక్కడ సార్ మీది ప్రాపర్? తూర్పుగోదావరి జిల్లా అండి, కపిలేశ్వర మండలం, వాకతిప్ప గ్రామం. ఓకే, ఇప్పుడు ఎలక్షన్ షెడ్యూల్ వచ్చేసింది, 13వ తారీఖు ఎన్నిక జరగబోతుంది. ఆంధ్రప్రదేశ్లో ఏంటి సార్ పరిస్థితి, ఎట్లా ఉండబోతుంది? అంటే జగన్ గారు 5 సంవత్సరాల పాలన మీద మీ అభిప్రాయం ఏంటి? పాలన అయితే చేశారు, కానీ నేను చూపు చదువుకున్న పిల్లల గురించి చేశారు, రైటే, అది మంచిదే. కానీ చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు చేయాలంటే అక్కడ దారి లేదు మెయిన్. అది ఇప్పుడు ఇక్కడ డెవలప్ అయిన ఏరియాలో కంపెనీలు ఇవన్నీ కూడా మంచి మంచిగా డెవలప్ చేసిన రోజు చంద్రబాబు నాయుడు చేసిన పునాదే ఇంతవరకు అయ్యిందనేసి మేము అనుకుంటున్నాం. ఓకే, దాన్ని బట్టి అయితే నా దృష్టిలో చంద్రబాబు నాయుడు వస్తే కొద్దంతా డెవలప్ అవుతుంది. మేము ఎలా ఎప్పుడో వచ్చేసాం, మేము అక్కడ డెవలప్ లేక ఇక్కడికి వచ్చి పని చేసుకుంటున్నాం. తల్లిదండ్రులను అందరినీ వదిలిపెట్టేసి ఇక్కడ పని చేసుకుంటుంటే మాకు చాలా బాధ కింద అనిపిస్తుంది. అరే మనం లోకల్లో ఉంటే మంచిగా తల్లిదండ్రులు గట్ట చూసుకుందాం కదా అన్న ఫీలింగ్ ఎక్కువ ఉందన్నమాట. అంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఎలా అనిపిస్తుందో మనకు తెలియదు, కానీ మేము వలసలు వచ్చి ఇక్కడ పని చేసుకునే వాళ్ళకి మాత్రం మాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరు వస్తే బాగుంటుంది ఈసారి? మళ్ళీ ఈసారి కంపల్సరీ చంద్రబాబు నాయుడు వచ్చి ఆయనకు ఒక 10 సంవత్సరాల అవకాశం ఇస్తే మంచిగా ఉంటుందనేసి మేము అనుకుంటున్నామండి. అది ఓకే. ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ 3 కలిసి వస్తున్నాయి, జగన్ గారు మాత్రం సింగిల్గా ఒకవైపే ఉన్నారు. ఓకే ఓకే. ఏమంటారు? సింగిల్గా ఉన్నా ఏమున్నా సరే జగన్ గారు ఓకే, ఆయన ధైర్యానికి మెచ్చుకొని సింగిల్గా పోటీ చేస్తే చేయొచ్చు, ఆయన ఓప ఆయనకు ఉంటుంది. కానీ మాకు ఈ పని చేసుకునే వాళ్ళకి అందరికీ కూడా అక్కడ డెవలప్ అయితే బాగుంటుంది. పిల్లలు కూడా మన కళ్ళు ఎదురుకుండా జాబులు చేసుకుంటారు, ఏదో చిన్న జాబ్ అయినా కాదు జాబ్ అయినా చేసుకుంటారు. దూరంగా ఉన్నా అక్కడ తల్లిదండ్రులు ఉన్నాం, మేము ఎక్కడ ఉన్నాం, పిల్లలు అక్కడ చదువుకుంటున్నారో ఇక్కడ చదువుకుంటున్నారో అన్న డిఫరెంట్ అన్న బాధ అయితే మాత్రం జనాల్లో కనిపిస్తుంది. అక్కడ మీ ఊళ్ళో మీ ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ అక్కడ ఉన్నారు చాలా మంది? ఉన్నారు సార్. వాళ్ళతో మీరు రెగ్యులర్గా మాట్లాడుతుంటాం. వాళ్ళ అభిప్రాయం ఏంటి? వాళ్ళ అభిప్రాయం కూడా ఇదే, టీడీపీ వస్తే బాగుంటుంది, కొన్ని కంపెనీలు వస్తాయి, డెవలపింగ్ బాగుంటుంది. ఇప్పుడు జనం ఉంటేనే కదా డెవలప్ అయ్యేది. అక్కడ మా ఊరికి వచ్చి ఇప్పుడు మా స్ట్రీట్లో 100 కుటుంబాలు ఉంటే
ఇప్పుడు ఒక 20-30 కుటుంబాలు ఉన్నాయి. అందరూ ఇక్కడికి వచ్చేసాం. ఎందుకు వచ్చాము? పోషణ గురించి వచ్చేసాం. అదే అక్కడ ఉంటే మేము రావాల్సిన పని ఏముంది ఇక్కడికి? ఇప్పుడు అదే మాకు పని కల్పించిన ఉద్యోగాలు కానీ పరిశ్రమలు కానీ ఇలాంటి ఉపాధి అవకాశాలు ఏమైనా ఉంటే, చదువుకున్న వాళ్ళకి ఏమైనా యూస్ఫుల్గా ఉంటే ఇటు వలస వెళ్ళాల్సిన అవసరం ఏముందంటారు? అవునవును, అదే అభిప్రాయం. అది ఎవరో ఇప్పుడు అతను వచ్చినా ఇతను వచ్చినా అయితే కాన్ఫిడెన్స్గా చేస్తాడన్న ధీమ మాత్రం చంద్రబాబు నాయుడు మీద పక్కా ఉంది. మీ పేరండి? నాగేశ్వరరావు. నా పేరు నాగేశ్వర గారు. ఎక్కడ మీది ప్రాపర్? ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, రామచంద్రపురం మండలం, ఉండూరు. ఉండూరు, ఈస్ట్ గోదావరి. ఓకే, 5 సంవత్సరాల జగన్ గారి పాలన చూశారు, ఎట్లా అనిపిస్తుంది మీకు? ఎక్సలెంట్. సూపరా? సూపర్. మీకు సీఎం కూడా జగన్. 120-125 సీట్స్. ఓకే, 120 నుంచి 125 సీట్లు జగన్ గారికి. ఓకే, ఏంటి మీకు నచ్చింది ఏంటి బాగా? అమ్మ ఒడి మొత్తం ఆల్మోస్ట్ అన్ని, అమ్మ ఒడి కానీ ఇప్పుడు చేయుత 18 సంవత్సరాలకి, అది 45 సంవత్సరాలకి 18,000 ఇవ్వడం కానీ మొత్తం అన్ని A to Z ఆల్మోస్ట్ ఏ నాయకుడు చేయలేదు. నీకు ఇంట్లో జరిగి మంచి జరిగితే నాకు ఓటు వేయమన్నాడు జగన్. ఏ నాయకుడు అనలే. నీ మీ ఇంట్లో జరిగితే నాకు ఓటు వేయమన్నాడు. నీ ఇంట్లో జరిగింది కదా నాకు ఓటు వేయని అనలేదు ఆయన. దట్స్ ఆల్ జగన్. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి వస్తున్నారు కదా, జగన్ గారు ఒకవైపు ఉన్నారు, ఎంతమంది వచ్చినా ఆయనది ఏం చేసేది ఎవడ ఏం పేకలాడన్న. దట్స్ ఆల్ జగన్. ఏం పేరమ్మా మీ పేరు? లలిత. లలిత గారు ఎక్కడ మీది ప్రాపరు? మాది రామచంద్రపురం, తూర్పు రామచంద్ర. ఓకే ఓకే. ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్ గారి పాలన చూశారు కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు? మాకు జగన్ అన్న చాలా మంచి చేశాడు, అమ్మఒడి పడ్డాయి. నాకు అన్న లేడు, అన్నే నాకు జగన్ అన్న. ఆయన ఇంకా నా 1 సంవత్సరానికి నేను ముసలిదాన్ని అయిపోయిన ఆయన వస్తాడు ముఖ్యమంత్రిగా, ఆయన నెగ్గుతాడు. మీరు ఇప్పుడు హైదరాబాద్లోనే ఉంటున్నారా? హైదరాబాద్లోనే ఉన్నాను. మీకు అమ్మఒడి ఎట్లా వస్తుంది మీరు ఇక్కడ ఉంటే? అంటే తీసుకున్నాం, ఇంకా వచ్చి 2 సంవత్సరాలు అయింది అంతే, ఇంకా రావట్లేదు. మాకు వచ్చినా రాపని నాకు అన్న ఉన్నాడు, నాకు అన్న ఇల్లు కాడ ఎవరు లేరు. జగన్ పాలపురం బాగుంది. ఇప్పుడు మీకు ఏమొస్తున్నాయి పథకాలు? ఏమొస్తున్నాయి పథకాలు అంటే డ్వాక్రా మహిళది వస్తుంది పథకం, ఇది ఇల్లు పట్టా వస్తుంది మాకు. మొన్న ఇట్లకి వచ్చింది, మా అబ్బాయికి 2 సంవత్సరాలు పడ్డాయి. ఇంకెక్కడ తీసుకొచ్చేసాను కాబట్టి మాకు అన్నీ మేలు జరుగుతున్నాయి. ఇంకా ఈ నెక్స్ట్ సీఎం కూడా జగన్ అన్న వస్తారు. అంటే చాలామంది యూత్ చెప్తున్నారు చదువుకున్న వాళ్ళకి అసలు ఉద్యోగాలు రావట్లేదు. అన్నా వాళ్ళు ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నారు కదా, ఇంకా ఇప్పుడు ఇంకా నెక్స్ట్ సీఎం అయితే ఇంకా ఉద్యోగాలు వస్తాయి ఇంకా కూడా. ఇప్పుడు ఇంకా ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు, బోలు మంది ఉన్నారు. చంద్రబాబు నాయుడు చేసినప్పుడు ఇంటికి వెళ్ళి ఏదో ఎండలో నించబడి ఆ పింఛన్ గురించి అని, పింఛన్ గురించి అని, రేషన్ గురించి అని, రేపు రండి ఎల్లుండి రండి అని ఏదో చెప్పుకొచ్చేవారు. ఇప్పుడు అదేమి లేదు, ఇంటికి వచ్చి మరీ ఇస్తున్నారు, రేషన్ ఇస్తున్నారు, ఇంటికి తీసుకెళ్ళి పింఛన్ ఇస్తున్నారు. జగన్ పరమే బాగుంది. సార్ మీ పేరు? అనిల్ కుమార్. ఎక్కడ సార్ మీది ప్రాపర్? కృష్ణాజిల్లా. కృష్ణాజిల్లా. ఓకే, 5 సంవత్సరాలు జగన్ గారి పాలన చూశారు, ఎట్లా అనిపిస్తుంది సార్? డెవలప్మెంట్స్ అనేవి లేవు. ఏదైనా రెవెన్యూ జనరేట్ చేసేసి కింద స్థాయి వాళ్ళకి పంచాలి, కానీ అప్పులు తెచ్చి పంచడం అనేది ప్రభుత్వ పరిపాలన కాదు. ఓకే, అది పూర్తిగా అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళా తీసే పరిస్థితికి వచ్చారనే మీ అభిప్రాయం? అదే, ఎవరైనా సరే గవర్నమెంటు అంటే గవర్నమెంట్ పరిపాలన అంటే ఏంటంటే అభివృద్ధి చేస్తూ సంక్షేమ పథకాలు అమలు చేయాలి. అభివృద్ధి లేకుండా అప్పులు తెచ్చేసి సంక్షేమ పథకాలు అంటే ఎక్కడి నుంచి వస్తుంది? గవర్నమెంట్ రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది? గవర్నమెంట్ రెవెన్యూ లేకుండా అప్పులు తెచ్చి పంచితే ఎన్ని రోజులు ఉంటుంది ప్రభుత్వం? అంత అప్పులే కదా. జనాలకి ఇవన్నీ ఏం అవసరం లేదు కదా. మనకి జగన్ గారు సంక్షేమ పథకాల రూపంలో డబ్బులు వేస్తున్నాడు ప్రతి నెల. అవును, ఎక్కడి నుంచి తెచ్చేస్తున్నాడు? రేపు మళ్ళీ ఆ తెచ్చిన అప్పులు ఎవరు తెచ్చాలి? మనమే మన మీదే ట్యాక్స్ వేస్తారు, మనమే తీర్చుకోవాలి మళ్ళీ. కంపల్సరీ. అది ఇవాళ 10 రూపాయలు ఉన్న వస్తువు రేపు 12 రూపాయలు అవుతుంది. కరెంటు బిల్లు ఎన్నిసార్లు పెంచారు? ఇంటి ట్యాక్స్ ఎన్నిసార్లు పెంచారు? చెత్త పన్ను ఎన్నిసార్లు వేశారు? ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి? మన సంక్షేమ పద ఒక మనకు ఫ్రీగా అటు నుంచి వస్తుందని అనుకుంటున్నాం, కానీ ఇటు నుంచి మనం ఏం కోల్పోతున్నామో చూసుకోవట్లేదు. సార్ ఈసారి ఎలక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి సార్? జగన్ గారు ఒకవైపు ఉన్నారు, టీడీపీ జనసేన బీజేపీ ముగ్గురు కలిసి వస్తూ ఉన్నారు, ఏంటి మీ ఒపీనియన్ ఏంటి? రాష్ట్రంలో ఎలక్షన్ పర్ఫెక్ట్ జరిగితే ఏది ఇప్పుడు టీడీపీ గెలుస్తుంది, అరాజకంగా గెలిస్తే వైఎస్ఆర్సీపీకి ఛాన్సెస్ ఉంటాయి. అంటే జగన్ గారు అరాచకం చేసి గెలుస్తారు అనుకుంటున్నారా? ఇంతటే గెలుస్తాడు, దాంట్లో డౌట్ ఏం లేదు. బ్రదర్ మీ పేరు? యాదగిరి తలగాపు. యాదగిరి ఎక్కడ మీది?
మా ప్రాపర్ శ్రీకాకుళం టెక్కల మండలం. నేను ప్రెసెంట్ ఇక్కడ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, కొండాపూర్లో ఉంటాను. ఓకే, ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్ గారి పాలన ఎలా అనిపిస్తుంది మీకు? నేను చాలా అన్బయాస్డ్గా నిష్పక్షపాతంగా చెప్తున్నాను. అంటే మెరిట్స్ ఉన్నాయి, డిమెరిట్స్ కూడా ఉన్నాయి. అంటే మెరిట్స్ వచ్చేసి ఏంటంటే, అది ప్రభుత్వం ఏదైనా ఏ పార్టీ అయినప్పటికీ కూడా అతను అధికారంలో వచ్చిన మొదటి 6 నెలలలోపే దాదాపుగా 1.4 లక్షల గ్రామ వార్డ్ సచివాలయం జాబ్స్ తీయటం అనేది అంత బల్క్గా అంత హ్యూజ్గా ఒకేసారి అనేది నాకు తెలిసినందుకు, నాకున్న పరిజ్ఞానం వరకు, నాకున్నంత నాలెడ్జ్ వరకు, యాజ్ పర్ మై నాలెడ్జ్, ఇట్స్ రిమార్కబుల్ యాక్చువల్లీ. అంటే ఒక 2 ఇయర్స్ వరకు 15K ఉండే శాలరీ, తర్వాత 25K చేశారు. అది డీసెంట్ శాలరీ మన పట్టణాల్లో కానీ, పల్లెటూర్లో కానీ, టౌన్స్లో ఎక్కడైనా సరే, అది చాలా మెరిట్ అని నేను చెప్పుకోవచ్చు. కమింగ్ టు ఇంకా కొన్ని ఉచిత హామీ పథకాలు, అంటే వెల్ఫేర్ అనేది మన స్టేట్ సంక్షేమ పథకాలు చాలా బాగా ఇస్తున్నారు కదా, ప్రతి ఇంటికి ఉచితంగా చాలా డబ్బులు ఇస్తున్నారని చెప్పేసి అంటూ ఉన్నారు కదా. అదే చెప్తున్నా, దాని గురించి చెప్తున్నా. మన మీకు బాగా తెలుసు అది జర్నలిస్ట్గా, నాకన్నా ఇంకా మీకు నాలెడ్జ్ ఉంటుంది. మన భారతదేశానికి ఎంత వెల్ఫేర్ అనేది కావాలి, అది ఆంధ్రప్రదేశ్ అవని, తెలంగాణ ఇంకా ఏ రాష్ట్రమైనా సరే, దేశమైనా సరే కావాలి. కానీ దానికంటే ఒక పర్మిట్ లిమిట్ అనేది కూడా ఖచ్చితంగా ఉండాలి. నేను అనుకుంటే అతను చాలా ఇచ్చారు సంక్షేమం, అంటే దాదాపుగా సంవత్సరానికి ఒక ఫైనాన్షియల్ ఇయర్ తీసుకుంటే 70 నుంచి 80 వేల కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారని నేను చదివాను న్యూస్లో. దాంట్లో కొన్ని కావాలి, లైక్ పెన్షన్స్ అనేది ఈయన వచ్చి కొత్తగా పెట్టింది ఏం కాదు, అది ఎప్పటి నుంచో ఉంది, ఎప్పటి నుంచో ఉంది. వృద్ధులకి అది కావాలి, అంటే తగ్గించుకుంటూ వచ్చారు. ఒకప్పుడు 70 ఇయర్స్కి ఉండేది, 60 క్రమేణా 50కి వచ్చింది. అది 3000 వరకు తీసుకొచ్చారు, అది మంచిదే పెట్టాలి. నాడు నేడు అన్నారు స్కూల్స్లో, అది బాగుంది. ఇంకొకటి ఇంకా అమ్మఒడి అన్నారు. అమ్మఒడి అనేది మంచిదండి, దాన్ని అనుకున్న ఉద్దేశం మంచిది. కాకపోతే దాన్ని కొంచెం మాడిఫై చేస్తే నాకు మంచిది అనిపిస్తుంది. ఎట్లా అంటే, నా ఒపీనియన్ నేను చెప్తాను. చాలా పాజిటివ్గా చెప్తున్నారు జగన్ గారి గురించి. ఓకే ఓకే, ఇప్పుడు నేనేమంటానంటే, జగన్ గారి పరిపాలన 5 సంవత్సరాల పట్ల మెజారిటీ ప్రజలు సానుకూలంగా ఉన్నారా లేదా? అది నాకు తెలియదు. అంటే ఒక్కొక్కరు ఒపీనియన్ ఉంటుంది, అది ఎవరి ఒపీనియన్ని మనం తప్పుపడడానికి అయితే లేదు. నేనే చెప్తున్నాను, నేను చూసింది. నేను మళ్ళీ జగన్ గారు వచ్చే అవకాశం ఏ మేరకు ఉంది మీ అభిప్రాయం ప్రకారం? అంటే అభిప్రాయం వరకు అంటే, నేను అంటే కొందరు అర్బన్లో నాలాంటి చదువుకున్న వాళ్ళు, జాబ్ చేస్తున్న వాళ్ళు, నా ఫ్రెండ్స్ కొంతమంది మాట్లాడితే ఎన్డీఏ రావచ్చు అని అంటున్నారు. బట్ రియలిస్టిక్గా ఇంకా రూట్ లెవెల్స్కి వెళ్తే రావచ్చు, అంటే జగన్ గారే రావచ్చు అని అంటున్నారు. నేను అనుకుంటున్నాను ఏంటంటే, అంటే జగన్ గారికి బెస్ట్ కేసులో 100 ప్లస్ రావచ్చు, పోస్ట్ కేసులో టఫ్ అవ్వచ్చు. అంటే ఒక గవర్నమెంట్ ఫామ్ అయినా సరే, అంటే అదర్ దెన్ వైసీపీ ఎన్డీ గవర్నమెంట్ ఫామ్ అయినా సరే, ఒక 90 సీట్స్ ఎడ్జ్లో ఫామ్ అవుద్దని నేను అనుకుంటున్నాను. బట్ ఇట్స్ నాట్ ఏ కేక్ వాక్ ఫర్ ఎనీబడీ. అంటే ఎడ్జ్ అనేది వైసీపీకి ఉందని నేను అనుకుంటున్నాను. ఈ కూటమికి అయితే మాత్రం అంత కేక్ వాక్ అయితే కాదు, కొంచెం కత్తి మీద స్వామి నెక్ టు నెక్. ఎక్కువ జగన్ గారికి ఛాన్స్ ఉందంటారు? ఉండొచ్చు. అంటే నేనేమనుకుంటున్నా అంటే, మీరు లాస్ట్ ఇయర్ ఎనాలిసిస్ చూసుకుంటే జేఎస్పీ అనేది సింగిల్గా పోటీ చేసింది, ఆటోమేటిక్గా ఓట్ అనేది స్ప్లిట్ ఉంది. మూడు కలిసి వచ్చాయి ఆటోమేటిక్, అప్పుడు ఓట్ స్ప్లిట్ అయింది. జగన్ గారికి ఉండే ఓట్ షేర్ ఎప్పటికే ఉంటుంది, లైఫ్ లాంగ్ అది. ఈ న్యూట్రల్ ఓట్ షేర్ అనేది అటు ఇటు అవుతుంది. లాస్ట్ టైం టీడీపీ ఏదైతే 45 నుంచి 55 సీట్స్ లాస్ అయిపోయిందో, అవన్నీ జేఎస్పీ వాళ్ళు మాత్రం ఓడిపోయింది. ఈసారి వస్తే 55 వస్తాయి 55 25 80, అది మ్యాజిక్ ఫిగర్కి ఫామ్ అవుతుంది అంటే నాకు తెలియదు. ఇంకోటి జేఎస్పీకి ఇచ్చిన సీట్స్ అనేవి, జనసేనకి ఇచ్చే సీట్స్ అనేవి అంత దానేమంటారు, ఆశాజనకం కానీ, ఎప్రిషియేటింగ్ కానీ, ఒక కింది స్థాయిలో జనసేన క్యాడర్ అంత పాజిటివ్గా వర్క్ చేసే పరిస్థితి లేదంటారు ఈ సీట్లు బట్టి? అంటే అందరూ అని చెప్పను, నేనేమనుకుంటున్నా అంటే వాళ్ళకి ఇచ్చిన 24 ని 21 చేశారు. ఆ 21లో 21 అవుట్ ఆఫ్ వాళ్ళు ప్రయత్నం చేసుకుంటారు, మిగిలిన టీడీపీకి మిగిలిన 140 ప్లస్ ఎంత ఉన్నాయి, అదైతే ఒక నాకు నమ్మకం లేదు 40 వరకు పోవచ్చు. అంటే ఎగ్నెస్ట్గా చేస్తారని లేదు, అసంతృప్తి ఉండి, అంటే చాలా వరకు వాళ్ళు కూడా జెన్యున్గా జేఎస్పీ కోసం కష్టపడ్డారు. సో చూడాలి మరి, ప్రస్తుత ప్రభుత్వానికి అనుకూలంగా ఉండొచ్చు అని చెప్తున్నారు. ఫైనల్గా అనుకూలంగా చెప్పను, అంటే కొంచెం అతనికి ఎడ్జ్ ఉందని నేను అనుకుంటున్నాను. ఒక 5% ఓట్ షేరు జగన్ గారికి కొంచెం ఎలాగోలా ఈసారి కూడా జగన్ గారే కొట్టేస్తారు. నేను కొట్టేస్తారని చెప్పట్లేదు, అంటే నా అభిప్రాయాన్ని ధైర్యంగా చెప్పండి. నా అభిప్రాయం మీన్స్ కాదు, జనాల యొక్క అభిప్రాయం. కొట్టేస్తారని కాదు, అవకాశాలు ఉన్నాయని చెప్తున్నాను. బట్ ఇంకా మనకు ఆల్మోస్ట్ 2 మంత్స్ అనేది ఉంది, మొన్న వచ్చింది ఎలక్షన్ కోడ్, లెట్స్ ఏమైనా అవ్వచ్చు.